ఫ్రిజ్లో ఉంచిన ఆహారం తినడం వల్ల అనర్థాలు ఎక్కువే. వేసవిలో పండ్లను చల్లగా చేసేందుకు ఫ్రిజ్లో నిల్వ చేస్తాం. పుచ్చకాయ, కర్బుజా వంటి వాటిలో సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది. కోసి ముక్కలను నిల్వ చేయడం వల్ల తేమ ఇంకిపోవడంతో పాటు రుచి మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జామకాయలు, దానిమ్మకాయలను ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు. సహజ సిద్ధంగా సూర్యరశ్మి గాలి వచ్చే ప్రాంతంలో నిల్వ చేయాలి. వీటికి చల్లటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉండదు. దోసకాయ, క్యారెట్లను ఫ్రిడ్జ్లో నిల్వ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి టమోటాలను కూడా ఫ్రిడ్జ్లో నిల్వ చేయొద్దని, వీటి సహజతత్వం కోల్పోయి పోషకాలు కోల్పోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.